భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్ర రాష్ట్రం, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్ర రాష్ట్రం. శ్రీభాగ్ ఒప్పందం ఎవరి మధ్య కుదిరింది? ఆప్షన్ ఏ ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య, ఆప్షన్ బి రాయలసీమ ఆంధ్ర నాయకుల మధ్య, ఆప్షన్ సి ఆంధ్ర మద్రాస్ రాష్ట్ర నాయకుల మధ్య, ఆప్షన్ డి పైవారందరి మధ్య. ఆన్సర్ ఆప్షన్ బి రాయలసీమ ఆంధ్ర నాయకుల మధ్య శ్రీభాగ్ ఒప్పందం కుదిరింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కమిటీ అనేది రాజ్యాంగ పరిషత్ ఉపసంఘం. దీని అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు? ఆప్షన్ ఏ ఆంధ్ర రాష్ట్రం, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్ర రాష్ట్రం. రాష్ట్రాల సరిహద్దులను మార్పు చేసే అధికారం పార్లమెంటుకు ఏ విధంగా ఉంది? ఆప్షన్ ఏ రాష్ట్రాల విన్నపం మేరకు, ఆప్షన్ బి విదేశీ దురాక్రమణ కారణంగా, ఆప్షన్ సి రాష్ట్రాల సమ్మతి లేకుండానే, ఆప్షన్ డి రాష్ట్రాల సమ్మతితో. ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రాల సమ్మతి లేకుండానే రాష్ట్రాల సరిహద్దులను మార్పు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. కింద ఇచ్చిన వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొనని తెలంగాణ నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ బి పివి నరసింహారావు, ఆప్షన్ సి జేవి నరసింహారావు, ఆప్షన్ డి కె వెంకట రంగారెడ్డి. ఆన్సర్ ఆప్షన్ బి పివి నరసింహారావు. ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు కుదిరింది? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 1955, ఆప్షన్ బి ఫిబ్రవరి 1956, ఆప్షన్ సి మార్చి 1955, ఆప్షన్ డి నవంబర్ 1956. ఆప్షన్ బి ఫిబ్రవరి 1956లో ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో స్థానిక పాలనా మంత్రిగా పనిచేసి తర్వాత ముఖ్యమంత్రి అయిన వారు ఎవరు? ఆప్షన్ ఏ పివి నరసింహారావు, ఆప్షన్ బి బూర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ సి కాసు బ్రహ్మానందరెడ్డి, ఆప్షన్ డి జలగం వెంగళరావు. ఆన్సర్ ఆప్షన్ సి కాసు బ్రహ్మానందరెడ్డి. కింది వాటిలో సరైనది ఏది? అక్టోబర్ 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆప్షన్ బి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ మొదటి స్పీకర్ వెంకట్రామయ్య, ఆప్షన్ సి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు, ఆప్షన్ డి పైవన్ని. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని కూడా సరైనవి. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ బెజవాడ గోపాలరెడ్డి, ఆప్షన్ బి కెవి రంగారెడ్డి, ఆప్షన్ సి నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ డి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆన్సర్ ఆప్షన్ బి కెవి రంగారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి ముఖ్యమంత్రి ఎవరు?
ఆప్షన్ ఏ మరి చెన్నారెడ్డి, ఆప్షన్ బి పివి నరసింహారావు, ఆప్షన్ సి జలగం వెంగళరావు, ఆప్షన్ డి టంగుటూరి అంజయ్య. ఆన్సర్ ఆప్షన్ బి పివి నరసింహారావు. పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక తెలంగాణ వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ పివి నరసింహారావు, ఆప్షన్ బి మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ సి టి అంజయ్య, ఆప్షన్ డి జలగం వెంగళరావు. ఆన్సర్ ఆప్షన్ డి జలగం వెంగళరావు. కింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేయని వారు ఎవరు? ఆప్షన్ ఏ కేవీ రంగారెడ్డి, ఆప్షన్ బి జేవి నరసింహారావు, ఆప్షన్ సి కోనేరు రంగారావు, ఆప్షన్ డి మర్రి చెన్నారెడ్డి. ఆన్సర్ ఆప్షన్ బి జేవి నరసింహారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి హోంశాఖ మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ బెజవాడ గోపాలరెడ్డి, ఆప్షన్ బి కేవీ రంగారెడ్డి, ఆప్షన్ సి కళా వెంకట్రావు, ఆప్షన్ డి కల్లూరి సుబ్బారావు. ఆన్సర్ ఆప్షన్ ఏ బెజవాడ గోపాలరెడ్డి. హైదరాబాద్ రాష్ట్ర ఏకైక స్పీకర్ ఎవరు? ఆప్షన్ ఏ కాశీనాథరావు వైద్య, ఆప్షన్ బి సాలార్జంగ్, ఆప్షన్ సి మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ డి పై ఎవరూ కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ కాశీనాథరావు వైద్య. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరి మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు? ఆప్షన్ ఏ నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ బి కాశీ బ్రహ్మానందరెడ్డి, ఆప్షన్ సి దామోదరం సంజీవయ్య, ఆప్షన్ డి పివి నరసింహారావు. ఆన్సర్ ఆప్షన్ బి కాశీ బ్రహ్మానందరెడ్డి. తెలంగాణలో నిర్మితమైన మొదటి రైలు మార్గం ఏది? ఆప్షన్ ఏ సికింద్రాబాద్ టు వాడి, ఆప్షన్ బి సికింద్రాబాద్ గుల్బర్గా, ఆప్షన్ సి కాచిగూడ మహబూబ్ నగర్, ఆప్షన్ డి కాచిగూడ వరంగల్. ఆన్సర్ ఆప్షన్ ఏ సికింద్రాబాది సికింద్రాబాద్ వాడి. సింగరేణి కాలరీస్ను ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ ఏ 1921, ఆప్షన్ బి 1890, ఆప్షన్ సి 1937, ఆప్షన్ డి 1943. ఆన్సర్ ఆప్షన్ ఏ 1921. ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ బి బూర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ సి సురవరం ప్రతాపరెడ్డి, ఆప్షన్ డి రావి నారాయణ రెడ్డి. ఆన్సర్ ఆప్షన్ సి సురవరం ప్రతాపరెడ్డి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్ కోసం www.indiavidya.com వెబ్సైట్ని చూడవచ్చు.